చిట్టి ఎక్కడికి వెళ్ళింది. రచయిత శీతల్ పాల్, చిత్రాలు నిహారిక సేనాయి, అనువాదం గంగా కాశీనాథ్. ఈరోజు నేను ఎక్కడ పడుకోవాలి? వనజాగిరిచతో కలిసి ఎట్టి పరిస్థితుల్లో పడుకోలేను. రాత్రంతా మధ్యలో కుస్తీ పడుతూనే ఉంటారు. లేదు, తాతగారి దగ్గర కూడా పడుకోలేను. గట్టిగా గురక శబ్దం వినబడుతుంది. అమ్మా, అమ్మ దగ్గర కూడా పడుకోలేను. మాటి మాటికి మంచం కిందికి పడేస్తుంది. లేదు, నాన్న దగ్గరైతే ఎట్టి పరిస్థితుల్లో పడుకోలేను. ఎందుకంటే ఆయన కాళ్ళ నుండి ఏదో వాసన వస్తుంది. లేదు, సంతోష్తో కూడా పడుకోలేను. ఇంతకు ముందే చదువుతూ చదువుతూ పడుకున్నప్పుడైతే నా చెవులను ఊదరగొట్టాడు. లేదు, మౌనికతో కూడా పడుకోలేను. రాత్రంతా మూత్రం పోసి పక్క తడుపుతుంది. నేను మొత్తం తడిసిపోతాను. ఈరోజు నేను ఎక్కడ పడుకోవాలో తెలియడం లేదు. అప్పుడే అనుకోకుండా చిట్టి దృష్టి మేడ మీదికి వెళ్ళింది. రాత్రి కావడంతో అందరూ చిట్టి కొరకు వెతకడం మొదలుపెట్టారు. అమ్మ మంచం కింద, తాతగారు తన కుర్చీ వెనుక, మౌనిక మరియు సంతోష్ పడక మీద, నాన్న తన వాసన గొట్టే మేజోళ్ళ దగ్గర. చిట్టి చిట్టి అని అందరూ అరుస్తూ పిలుస్తున్నారు. అందరూ చిట్టిని వెతికారు. చిట్టిని ఎవరూ కనిపెట్టలేక అందరూ వేరే పని మీద వెళ్ళిపోయారు. రోషిణి చిట్టిని మేడ మీద చూసింది. ఇక్కడ ఎందుకు దాక్కున్నావు అని అడిగింది. చిట్టికి అన్ని విషయాలు చెప్పింది రోషిణి. చిట్టి గురించిన ఆలోచనలను మెదడు నుండి పక్కకు పెట్టి పడుకుంది. చిట్టి కూడా చుక్కల వెలుతురులో హాయిగా పడుకుంది.